మీరు ఓటేస్తే ఆ ఓటు బలంతో మీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఈరోజు బీజేపీ కంకణం కట్టుకొని బయలుదేరింది. ఇదే కాకుండా ఆనాడు 52% మండల కమిషన్ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వండి అని రికమెండ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగమైన హక్కు ఉంది, ఓబీసీల జనాభానే లేదు కాబట్టి మీరు ఏ రకంగా 52% అనేది నిర్ధారిస్తారు? ఒకవేళ వర్టికల్గా హారిజాంటల్గా 50% రిజర్వేషన్లు దాటాలి అంటే ఓబీసీ జనాభాలు లెక్కించండి. జనాభా యొక్క లెక్కల్ని పూర్తిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత 50% రిజర్వేషన్లను దాటి కూడా మీరు ఇవ్వచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాము, ఈ ఎక్స్రేలో ఓబీసీలో ఉన్న కులాలు ఉపకులాలను అన్నిటినీ లెక్కించి వాళ్ళ జనాభాను మొత్తం లెక్కబెట్టి జనాభా తామాష ప్రకారం రిజర్వేషన్లు మేము పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానం తీసుకొని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రకటించిండ్రు. దీంతో బీజేపీ అప్రమత్తమై కుట్ర చేసి కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఓబీసీ జనాభా మొత్తం లెక్కగట్టి వాళ్ళ ఇప్పుడున్న 27% కూడా రిజర్వేషన్లు 50% వరకు పెంచడానికి అవకాశం ఉంది. అప్పుడు రిజర్వేషన్లు 50% దాటిపోయి 70-75% పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మొదట్లోనే అడ్డుకోవాలని, ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది.